తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కాబోతున్నాయి 15న అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక 16న అసెంబ్లీ మండలి సమావేశాలతో పాటుగా గవర్నర్ తమిళసై కొత్త సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది डिप्यूटी सीएम भट्टी विक्रमार्क मंत्री पोंगलेट श्रीनिवास रेड्डी वाळ्ळ खम्मंलो पर्यटिस्तारु कार्यकर्तलु पार्टी आध्वर्यंलो निर्वहिंचे विजयोत्सव र्यालीकि हाजरवुतारु र्यालीकि उम्मडि खम्मं जिल्ला व्याप्तंगा कार्यकर्तलु अभिमानुलु मेलादिगा तरलि राबोतुन्नारु मंत्रुल र्याली नेपथ्यंलो पोलीसुलु भारी बंदोबस्तु एर्पाटु चेशारु कांग्रेस सरकार लो मंत्री पदवी पोंदिन कोमटिरेड्डी वेंकटरेड्डी इवाळ मंत्री बाध्यतल्नि स्वीकरिस्तारु सचिवालयंलो एर्पाटु चेसिन प्रत्येक चांबर्लु आर्एंडबी शाख मंत्री बाध्यतल्नि स्वीकरिस्तारु अंदुकु इप्पटिके चांबर्नि सिद्धं चेसि पेट्टारु अधिकारुलु महबूब नगर जिला मक्तल एमएलए वाकिटि श्रीहरि तन मानवत्वानि चाटुतुन्नारु जड्चर्ल दग्गर जातीय रहदारिपै ओक वाहनं ढीकोनि गायाल पालैन महिळनि सोंत वाहनंलो जड्चर्ल प्रभुत्व आस्पत्रिकि तरलिंचारु आस्पत्रिलो वैद्युलु अंदुबाटुलो लेकपोवडंतो महबूब नगर एसपीएस आस्पत्रि प्रमाण स्वीकार मुगिंचुकुनी मक्तल नियोजकवर्गानिकि वेल्तुंडगा जरिगिन घटन एमएलए सहायंपै बाधितुलु हर्षं प्रकटिंचारु హైదరాబాద్ బషీర్బాగ్ లోని ఆర్జీడి భవనంలో మాజీ మంత్రి సబిత కార్యాలయం నుంచి కొంతమంది ఉద్యోగులు ఫర్నిచర్ ఎత్తుకెళ్ళడానికి ట్రై చేశారు ఒక ట్రాలీ ఆటోలో తరలిస్తూ ఉంటే కొంతమంది ప్రశ్నించడంతో అక్కడే వదిలి పరారైపోయారు వాచ్మెన్ సమాచారం మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లుగా చెప్పారు సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ ఆటో ఉద్యోగుల వివరాలను సేకరించినట్లుగా చెప్పారు అటుపస్ సంబంధక శాఖ ఓఎస్టీ పైన కూడా కేసు నమోదైంది కొన్ని ఫైల్స్ కావాలని చించేసినట్లుగా గుర్తించారు बापट्ल जिल्लालो मिचोन वरद बाधित प्रांताल्लो पर्यटिंचारु चंद्रबाबु जगन सर्कार्पै विमर्शलु गुप्पिंचारु सीएम जगन अहंभावंतो पनिचेस्तुन्नारनि आरोपिंचारु रैतुल्नि प्रभुत्वं एमात्रं पट्टिंचुकोलेदन्नारु त्वरलोने रैतु रात्यं वस्तुंदन्नारु आयन इक रैतुल कष्टालु तीरुस्तामनि चेप्पारु प्रजल तरपुन मात्लाडुतुन्न पवन्पै केसुलु पेट्टारन्नारु व्यक्तिगतंगा बूतुलु मात्लाडटं पद्धति कादंटू हितों पलिगारु चंद्रबाबु एपी टीडीपी राष्ट्र अध्यक्षुडु अच्चेन्नायुडु श्रीकाकुळं जिल्ला टेक्कलिलो पर्यटिंचारु तुफान कारणंगा नष्टपोयिन वरि रैतुल्नि परामर्शिंचारु क्षेत्रस्थायिलो पर्यटिंचि देब्बतिन्न पंट पोलाल्नि परिशीलिंचारु रैतुल्नि आदुकोवालनि प्रभुत्वानि डिमांड् चेशारु पर्यटनलो भागंगा नंदिगाम नौगाम कमजाल रैतुलतो माट्लाडि वारि कष्टालु तेलुसुकुन्नारु वच्चेदि टीडीपी प्रभुत्वं अनि रैतुल कष्टालु तीरुस्तामनि भरोसा इच्चारु విశాఖలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వికసిత్ భారత్ సంకల్ప ప్రధాని ప్రారంభించారు అనంతరం మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు దేశాభివృద్ధికి ప్రధాని మోదీ చేస్తున్న కృషిని కొనియాడారు అన్ని రంగాల్లో భారత్ ప్రపంచ స్థాయిలో అభివృద్ధి సాధిస్తోంది అన్నారు ఏపీలో మూడో విడత వైసీపీ సామాజిక సాధికార బస్ యాత్ర కొనసాగుతోంది మంత్రులు ఎమ్మెల్యేలు జగన్ అందిస్తున్న సంక్షేమాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళుతున్నారు అందులో భాగంగా ఇవాళ కమలాపురం నియోజకవర్గంలో బస్సు యాత్ర జరగనుంది దళిత బహుజనులకు సీఎం జగన్ అందిస్తున్న సహకారం సంక్షేమంపై వివరిస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి జనం నిరాశనం పలుకుతున్నారు పలు విభాగాల్లో మొత్తం 11 ఎంటీ అవార్డులు దక్కించుకుంది మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ బెస్ట్ టీవీ న్యూస్ ప్రెజెంటర్గా అలాగే బెస్ట్ డిబేట్ షో కేటగిరీలో రెండో అవార్డులు అందుకున్నారు గ్రాఫిక్స్ విభాగంలో రెండో అవార్డులు ఈటీ విభాగంలో సైన్మా 2.0కు మరొక అవార్డు వరించింది పర్సనాలిటీ కేటగిరీలో రజనీకాంత్ దీప్తి వాజ్పేయి నేత్ర ప్రణీత అవార్డు సొంతం చేసుకున్నారు అనగనగా పూరు ప్రోగ్రామ్కి గాను ప్రొడ్యూసర్ భానుకిరణ్ అవార్డును అందుకున్నారు మొత్తం టీవీ నెట్వర్క్కి 53 ఎన్టీ అవార్డులు వచ్చాయి విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం వైభవంగా జరిగింది ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా టాటా సన్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ హాజరై మాట్లాడారు సరికొత్త ఇన్నోవేషన్స్ తో యూనివర్సిటీ ముందుకు వెళ్తున్న తీరు అద్భుతమని కొనియాడారు వేగంగా ఆర్థిక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు ప్రపంచ రాజకీయాలు కూడా ఆర్థిక అభివృద్ధిని ప్రభావితం చేస్తాయన్నారు అన్నింటినీ తట్టుకుని ముందుకు సాగితేనే విజయం సాధ్యమన్నారు సమ్మేళనానికి పలు రంగాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులు వందలాదిగా హాజరయ్యారు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ గండిపేటలోని హరే రామ హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా రాధా గోవింద రథయాత్ర కన్నుల పండుగ జరిగింది గండిపేట నుంచి ప్రారంభమైన యాత్ర కోకపేట హరే కృష్ణ ఆలయం వరకు సాగింది యాత్రకు వేలాదిగా తరలివచ్చారు భక్తులు రథం లాగేందుకు పోటీపడ్డారు తర్వాత తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ నిర్వాహకులు ఇక రథయాత్రకు అక్షయపాత్ర సంస్థ రాష్ట్రీయ చైర్మన్ మధు పండిట్ ప్రభు ఇండియన్ బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్ కూడా హాజరయ్యారు సెల్ఫీలు తీసుకునే అలవాటున్న టీడీపీ నేతలు శ్రీకాకుళం జిల్లాలో నిర్మిస్తున్న మూలపేట పోర్టు పనుల్ని పరిశీలించి సెల్ఫీలు తీసుకోవాలని కోరారు మంత్రి సీత్రి అప్పలరాజు మూడు సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు పోర్టుకు శంకుస్థాపన జరిగిన ఆరు నెలల్లోనే పనులు కీలక దశకు చేరుకున్నాయన్నారు
జిల్లాలో వలసల్ని నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వచ్చే మార్చి నెలాఖరుకల్లా పోర్టుకు షిఫ్ట్ వచ్చేలా పనులు జరుగుతున్నాయని అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఐలాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక మందుబాబు హల్చల్ చేశాడు. అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగిందంటూ దళిత సంఘాలు రాస్తారోకో నిర్వహిస్తుండగా హల్చల్ చేసిన ఆ మందుబాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. దళితుల ఆందోళనతో గంటన్నర పాటు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. నచ్చ చెప్పినా వినకపోవడంతో ఆందోళనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జనగామ జిల్లా దేవరుపుల మండలం గొల్లపల్లిలో వింత చోటు చేసుకుంది. కోనేటి సోమయ్యకు చెందిన గొర్రె మేకపిల్లకు జన్మనిచ్చింది. ఈ వింతను చూసి గొర్రెకు మేకపిల్ల పుట్టిందన్న విషయాన్ని సోమయ్య తోటి కాపరులకు చెప్పాడు. అది చూసిన వారంతా ఆశ్చర్యాన్ని ప్రకటించారు. రహదారి వెంట వెళుతున్న వాహనదారులు ఆగి గొర్రెకు మేకపిల్ల పుట్టడం ఏంటని విస్తుపోతూ ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. కోనసీమ ప్రజలకి ట్రాఫిక్ కష్టాలు పెరిగాయి. అమలాపురం రావాలంటేనే జిల్లా వాసులు హడలిపోతున్నారు. అమలాపురంలో భారీగా షాపింగ్ మాల్స్ ప్రారంభం కావడంతో వాహనాలు రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు కొనుగోలుదారులు. దీంతో రహదారిపై ప్రయాణం కష్టంగా మారిందంటున్నారు ప్రయాణికులు. మాల్స్ దగ్గర పార్క్ చేసే వాహనాలతోనే ట్రాఫిక్ జామ్ ఉందన్న విషయం తెలిసినా పోలీసులు పట్టించుకోవడం లేదు అంటున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ జూనియర్ కాలేజ్ దగ్గర ఒక యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. మూలగుంటవాడు గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడిపై సాయి అనే యువకుడు మధ్యమధ్యలో కత్తితో గొంతు కోసేశాడు. తీవ్ర గాయాలు కావడంతో బాధితుడు శ్రీకాంత్ ని బంధువులు ఆసుపత్రికి తరలించారు. దాడి తరువాత నిందితుడు సాయి ఫరారీలో ఉన్నాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. పాత కక్షలే హత్యాయత్నానికి కారణంగా తేల్చారు. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో వారం రోజుల క్రితం జరిగిన జంట హత్యల కేసుని పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో అక్రమ సంబంధంతో పాటుగా ఆర్థిక కుట్ర కోణం కూడా ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించి ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం యనమదురు కాలువకు వరద ఉధృతి భారీగా పెరిగింది. 2 రోజులుగా నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో చుట్టుపక్కల కాలనీల్లోకి వరద నీరు వచ్చేసింది. దాంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లోకి చేరిన నీటిని మోటార్ల సాయంతో బయటకు పంపిస్తున్నారు. రైస్ మిల్ల నుండి వస్తున్న వ్యర్థ జలాల వల్ల చేపలు చనిపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో రైస్ మిల్లులు, కవర్ల ఫ్యాక్టరీ ద్వారా వచ్చే వ్యర్థ జలాలు పెద్ద చెరువు మత్తడిలో కలవడంతో చేపలు పెద్ద సంఖ్యలో చనిపోయాయి. దీంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థుల్ని మట్టి కరిపించిన బీజేపీ సీఎంలను ప్రకటించలేకపోతోంది. సీఎంల ఎంపిక కోసం బీజేపీ అధిష్టానం కేంద్ర పరిశీలకుల్ని నియమించింది. రాజస్థాన్ కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ కు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, ఓబీసీ మోర్చా నేత కె లక్ష్మణ్, ఛత్తీస్గఢ్ కు కేంద్ర మంత్రి అర్జున్ ముండాను నియమించింది. మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో మాజీ సీఎంలు వసుంధరా రాజే, రమణ్ సింగ్ లాంటి సీనియర్ నేతలు సీఎం ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఛత్తీస్గఢ్ బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ సమావేశం కాబోతున్నారు. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు పూర్తయిన నాటి నుంచి సీఎం ఎంపికపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన 54 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ సీఎం ఎంపికపై భేటీ అవుతున్నారు. ఇవాళ సాయంత్రం వరకు సీఎం ఎంపికపై నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ లో బీజేపీకి ఓటు వేసిందని ఒక మహిళను కుటుంబ సభ్యులు కొట్టారు. విషయాన్ని తెలుసుకున్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళను కలుసుకున్నారు. షెహోర్ జిల్లా అహ్మద్పూర్ గ్రామానికి చెందిన ఈ మహిళ ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివరాజ్ పై అభిమానంతో బీజేపీకి ఓటు వేసింది. ఈ కారణంగా ఆమె బావ దారుణంగా కొట్టాడు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు ఎందుకు విడుదల కావడం లేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఈ నెల 17 నుంచి 20వ తేదీల్లో కేంద్ర పెద్దలను కలుస్తానని తెలిపారు. ప్రధాని అపాయింట్మెంట్ కోరని చెప్పారు దీదీ. అన్ని రాష్ట్రాలకి ఉపాధి హామీని దిలుస్తున్న కేంద్రం పశ్చిమ బెంగాల్కు మాత్రం అన్యాయం చేస్తుందంటూ విమర్శించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. జనవరి 22వ తేదీన ఆలయ ప్రారంభోత్సవం కన్నుల పండుగ జరుగుతోంది. రామ మందిర గర్భగుడి చిత్రాలని ఆలయ ట్రస్ట్ విడుదల చేసింది. రామ్లల్లాను ప్రతిష్ఠించే చోట ఈ ఫోటోస్ లో కనబడుతోంది. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబోతోంది. ముఖ్యంగా అయోధ్య రైల్వే స్టేషన్ సూపర్ గా కనిపిస్తోంది. రామాయణం థీమ్ తో ఈ రైల్వే స్టేషన్ రూపొందించారు. అలాగే అయోధ్య వీధుల్లో సూర్య స్తంభాలు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. 6,000 మంది విశిష్ట అతిథులకు ఇప్పటికే ఆహ్వాన పత్రికలు కూడా పంపించారు.
మహువా మోయిత్రాకు మద్దతుగా పోరాటం చేస్తూ కాంగ్రెస్ కి సన్నిహితంగా మెలుగుతున్న బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై ఆ పార్టీ అధినేత్రి మాయావతి వేటు వేశారు. పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు డానిష్ అలీపై వేటు వేశారు. అణగారిన వర్గాల కోసం తాను చేస్తున్న పోరాటం పార్టీ ప్రయోజనాలకు విరుద్ధమని డానిష్ అలీ ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు అసోం మైన్మార్లో ఉండేదంటూ న్యాయవాది ఇండిపెండెంట్ ఎంపీ కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యల్ని ఆ రాష్ట్ర సీఎం హిమంత్ బిశ్వ శర్మ ఖండించారు. అసోంని 1924లో మైన్మార్కు అప్పగించారని న్యాయస్థానంలో కపిల్ సిబల్ వాదించారు. అయితే అసోం ఎన్నడూ మైన్మార్లో లేదని భారత్లోనే ఉందన్నారు హిమంత్. హమాస్ని ఉగ్రవాద సంస్థగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్న అంశం దుమారాన్ని రాజేస్తోంది. పార్లమెంట్లో ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ తాను సంతకం చేశానన్న ఆరోపణల్ని విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి కొట్టిపారేశారు. ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ తాను ఏ కాగితం మీద సంతకం చేయలేదని మీనాక్షి లేఖి తేల్చి చెప్పారు. అయితే మంత్రి చెబుతున్నట్టుగా ఇది ఫోర్జరీ కాగితమే, అయితే ఇది రూల్స్ ఉల్లంఘన అని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు. మోదీ గ్యారంటీని ప్రజలు నమ్మారంటూ మన్ని మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాటు చెప్పాయని ప్రధాని చెప్పారు. తప్పుడు హామీలు ఇవ్వడం వల్ల ఫలితం ఉండదని కొన్ని రాజకీయ పార్టీలకు అర్థం కావడం లేదన్నారు. తనకు ప్రతి పేదవాడు వీఐపీ అని వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులతో వర్చువల్ గా జరిగిన సమావేశంలో మోదీ అన్నారు. ఒడిశాలో కాంగ్రెస్ ఎంపీ ఇలాకాలో నోట్ల కట్టలు ఛాలెంజింగ్ గా ఉన్నాయి. ఇవాంటికి లెక్క పెట్టిన సొమ్ము 290 కోట్ల రూపాయలు అంటున్నారు. ఈ డబ్బు ఇంకా చాలా ఉందని, వీటిని లెక్కించడానికి మరింత సమయం పడుతుందని ఐటీ అధికారులు చెబుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇళ్లు స్థావరాల్లో దొరికిన డబ్బుపై బీజేపీ పలు రాష్ట్రాలు ధర్నా చేపట్టింది. ఢిల్లీలో కాషాయ సైన్యం నిరసన కార్యక్రమం చేపట్టింది. జమ్మూలో కాంగ్రెస్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. అటు జైపూర్ లో బీజేపీ నేతలు కాంగ్రెస్ అవినీతిపై తీవ్రంగా విమర్శలు చేశారు. మూడు రాష్ట్రాల్లో గెలుపు తర్వాత బీజేపీలో ఫుల్ జోష్ ఉంది. మోదీ నాయకత్వాన్ని ప్రతిబింబిస్తూ ఒక వీడియో విడుదలైంది. తేజస్లో సాహసం ఎన్నికల ప్రచార దృశ్యాలతో వీడియోను విడుదల చేశారు బీజేపీ నేతలు. 59 సెకండ్ల వీడియోలో కాంగ్రెస్ కు చురకలేసింది బీజేపీ. బీజేపీపై గెలవడం అంటే అతిపెద్ద జోక్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. దేశానికి హాని చేయాలి అనుకునే వాళ్లు ముందు మోదీని ఫేస్ చేయాలని ట్యాగ్ లైన్ లో పేర్కొంది బీజేపీ. విచాంగ్ తుఫాన్ దెబ్బతో విలువిల్లాడిన వరద బాధితులకి తమిళనాడు సర్కార్ అండగా నిలిచింది. ఇప్పటికే వరద బాధితులకు నిత్యావసర సామాగ్రి అందజేశారు సీఎం స్టాలిన్. వర్షాలతో దెబ్బతిన్న ప్రతి ఇంటికి 6,000 సహాయం ఇస్తామన్నారు. వర్షాలతో చనిపోయిన వారి కుటుంబాలకి 5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. పంట సాయం కింద 17,000 రూపాయలు ఇస్తామన్నారు స్టాలిన్. ఐఏఎస్ అధికారిని పరి బిష్నోయ్ని పెళ్లాడుతున్న హర్యానా బీజేపీ ఎమ్మెల్యే భవ్య బిష్నోయ్ పెళ్లి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి వేడుకకు ఏకంగా 3 లక్షల మందికి ఆహ్వాన పత్రం పంపించారు. భవ్య బిష్నోయ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే 80 గ్రామాల ప్రజల్ని విందుకు పిలిచారు. విరుద్ధ నిశ్చితార్థం గత ఏప్రిల్లో జరగ్గా ఈ నెల 22న ఒకటి కాబోతున్నారు. ఉత్తరప్రదేశ్ హాపూర్ జిల్లాలోని గంగా తీరంలో సైబీరియా పక్షులు సందడి చేస్తున్నాయి. ప్రతి శీతాకాలం వచ్చే సైబీరియన్ పక్షులు 3 నెలల పాటు కనువిందు చేస్తాయి. వారణాసి గంగా ఘాట్ కి వందలాదిగా చేరి సందడి చేస్తున్న సైబీరియా పక్షులు చూస్తూ పర్యాటకులు తమను తాము మైమరచిపోతున్నారు. గంగానదిలో పడవల్లో తిరుగుతూ పక్షులతో సెల్ఫీలు తీసుకుంటున్నారు. తమిళనాడు రాజ్భవన్ దగ్గర పెట్రో బాంబు దాడుల కేసులో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. చెన్నైలోని రాజ్భవన్ ముందున్న రోడ్డు మీద అటాక్ జరిగిన చోటును మార్క్ చేశారు. అలాగే రోడ్డును కొలిచారు. అప్పటి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆధారాలు సేకరించారు ఎన్ఐఏ టీం. కార్గిల్ దుస్సాహసాన్ని తాను వ్యతిరేకించినందుకే తనపై తిరుగుబాటు జరిగిందని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. ఆ కుట్రను అడ్డుకునేందుకే పర్వేజ్ ముషరఫ్ 1999లో తమ ప్రభుత్వాన్ని కూలదూశారని చెప్పారు. ఆ తర్వాత తాను చెప్పిందే కరెక్ట్ అని రుజువైందని నవాజ్ షరీఫ్ అన్నారు. తాను ప్రధానిగా ఉన్న 2 సార్లు భారత ప్రధానులు పాక్ లో పర్యటించారని పర్వేజ్ ముషరఫ్ అన్నారు. గతేడాది ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోయిన శ్రీలంకలో మళ్లీ కారు చీకట్లు కనిపిస్తున్నాయి. రోజుకు 13 గంటల పాటు విద్యుత్ కోతలతో శ్రీలంక మళ్లీ వార్తల్లోకి వస్తోంది. ఈ సమస్యను అధిగమించడానికి తాత్కాలికంగా వర్క్ ఫ్రం హోమ్ కి శ్రీకారం చుట్టాలని అక్కడి అధికారులు కోరుతున్నారు. రాత్రి అయితే చాలు, శ్రీలంకలో కాళరాత్రిలా కనిపిస్తోంది. బిట్కాయిన్ మళ్లీ పరుగులు పెడుతోంది. క్రిప్టో కరెన్సీ మీద ఆశలు పెట్టుకున్న వారికి గుడ్ న్యూస్ చెప్తోంది. స్పాట్ బిట్కాయిన్ ఈటీఎఫ్లను అమెరికా ఆమోదించవచ్చన్న అంచనాలు బిట్కాయిన్ ఇన్వెస్టర్లను ఖుషీ చేస్తున్నాయి. ఈ అంచనాలతో బిట్కాయిన్ $40,000 మార్క్ దాటేసింది.
అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ తండే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది ఈ వేడుకకు సీనియర్ హీరోస్ అయిన నాగార్జున వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ ఈ మధ్య ఆస్ట్రేలియాతో 5 టీ20 మ్యాచ్ల సిరీస్ను దక్కించుకున్న భారత్ ఇవాళ నుంచి మరో సిరీస్కి సిద్ధమైంది దక్షిణ ఆఫ్రికాతో జరిగే 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ జరగనుంది రాత్రి 7:30 గంటలకు డర్బన్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది ఈ సిరీస్ తర్వాత 3 వన్డేల సిరీస్తో పాటు 2 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది భారత్ హైదరాబాద్ లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా వెండి ధరలకు మాత్రం కాస్త దిగొచ్చాయి 26 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 62,350 రూపాయలు ఉంది ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,150 రూపాయలు